మైనర్ బాలికపై రేప్ అండ్ మర్డర్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. గ్యాంగ్ రేప్ చేసి కిరాతకంగా చంపేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న పోలీసులు మాత్రం నిందితుడు ఒక్కడే అంటున్నారు. అసలు ఈ కేసు విషయంలో ఏం జరుగుతోంది? ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడు ఒక్కడేనని ఎందుకంటున్నారు? కృష్ణా జిల్లా ఏటూరులో బాలికపై అత్యాచారం హత్య ఘటన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 10వ తరగతి చదివి కుటుంబ పరిస్థితి బాగోలేక కూలీ పనులు చేసుకుంటున్న శ్రీవాణిని ఆమె ప్రియుడు నాగుల్ మీర అతని స్నేహితులు గ్యాంగ్ రేప్ చేసి చంపారన్న వార్తలొచ్చాయి. కాని ప్రియుడు నాగుల్ మీర ఒక్కడే నిందితుడని, అతని స్నేహితులకు సంబంధం లేదని పోలీసులు తేల్చడం మరో ట్విస్ట్. శ్రీవాణి విపరీతలపాడుకు చెందిన నాగుల్ మీరాను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సామాజిక వర్గాలు వేరు కావడంతో నాగుల్ మీర ఇంట్లో ప్రేమ వివాహానికి అడ్డుదగిలారు. అంతేకాదు, నాగుల్ మీరాకు వేరొకరితో వివాహం నిశ్చయించారు. ఇది తెలుసుకుని తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది శ్రీవాణి. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్న నాగుల్ మీర హత్యకు ప్లాన్ చేశాడు. కూలీ పనికి వెళ్లి తిరిగొస్తున్న శ్రీవాణిని తీసుకువెళ్లి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ఊరేసి చంపేశాడు. డీజిల్ పోసి నిప్పంటించి శవాన్ని కాల్చాలనుకున్నాడు. విచారణలో నాగుల్ మీర ఇలాగే చెప్పాడంటున్నారు పోలీసులు. షేకుల్ నాగుల్ మీర అనే వ్యక్తి అమ్మాయి చున్నీతో ఫస్ట్ కాళ్ళు కట్టేసి, గడ్డి పూచలతోటి కాళ్ళు కట్టేసి అమ్మాయి చున్నీతోటి మెడకు ఉరివేసి చంపేసి ఆ బాడీని భుజం మీద తీసుకెళ్లి మనకు సీన్ ఆఫెన్స్లో దొరికిన చెట్టుకు వేలాడదీసినట్టుగా అతను కన్ఫెషన్లో ఒప్పుకోవడం జరిగింది. అయితే నాగుల్ మీర ఒక్కడే ఆమెపై అత్యాచారం చేయడం, ఉరివేసి చంపడం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. మొదట్లో నాగులు స్నేహితులు ఈ కిరాతకంలో పాలు పంచుకున్నారన్న చర్చ జరిగింది. పోలీసులు నాగుల్ మీరాతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత నాగుల్ మీరాను అరెస్టు చేసి మిగతా ఇద్దరిని వదిలేయడం విమర్శలకు కారణమవుతోంది. ఒక్కడే ఈ కిరాతకానికి పాల్పడే అవకాశమే లేదని, ఇతరుల సాయం ఉండే ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసులో నాగుల్ మీరాను ఒక్కడినే అరెస్టు చేసి మిగతా వారిని తప్పిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.